हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल मन चैनल्लो नेन मी अंदरिकी चकोडीलु एला तयारु चेसुकोलो चूपिस्तानंडी एंदुकंटे तोंदरलोने संक्रांति वच्चेस्तुंदी कदा रेंडु रोजुल्लो आ संक्रांतिकी पिंडि वंटलु चेसुकोवालनि अंदरिकी उंटुंदि कदा అలాంటి వాళ్ళందరి కోసం ఈజీగా ఇంట్లోనే తక్కువ టైంలో ఈ చెగోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి, దానిలో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. దీనికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 1 టీ స్పూన్ వామ్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు. వీటిని వేసుకొని అంతా ఒకసారి కలిపి వాటర్ అంతా బాయిలింగ్ ప్రాసెస్ అవుతున్నంత సేపు మరిగించుకోండి. అంతా ఒకసారి మరిగేంత వరకు వెయిట్ చేయండి. ఇలా అంతా మరుగుతున్నప్పుడు దీంట్లో 1 కప్ వాటర్ కి 1 కప్ బియ్య పిండి పడుతుందండి. ఇలా అంతా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న దాన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ట్రాన్స్‌ఫర్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. కొంచెం చల్లగా అయిన తర్వాత దాంట్లో నెయ్యి గాని ఆయిల్ గాని యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక ఫైన్ డౌ లా కలుపుకోండి. అంటే చపాతి పిండిలా ఉండకూడదు, అలా అని మెత్తగా కూడా ఉండకుండా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని రౌండ్ షేప్ లో తయారు చేసుకోండి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి, అండ్ తక్కువ టైం లోనే అయిపోతుంది. ఫస్ట్ ఒక చిన్న ఉండ తీసుకొని దీన్ని ఒక ప్లేట్ లో ఇలా రోల్ చేస్తే మీకు చిన్న చిన్నగా చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. చూసారు కదా, ఇలా సన్నంగా చేసి దాన్ని రౌండ్ గా ఫోల్డ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక ఈజీ ప్రాసెస్ చూపిస్తానండి. చూసారా, దాన్ని ఇలా తీసాక పైన ఇలా నొక్కేస్తే అయిపోతుందండి. రౌండ్ గా చేయడం ఫస్ట్ టైం చేసే వాళ్ళు కొంచెం కష్టం, అలాంటి వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకుని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను. 1 కప్ పిండికి నాకు ఇన్ని చెక్కోడీలు అయ్యాయండి. ఇప్పుడు ఆయిల్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో మీకు ఆయిల్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే ఒక చిన్న పిండి అలా వేస్తే అలా పైకి వస్తుంది. చూసారా, అలా అయితే ఆయిల్ మరిగిపోయినట్టే. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆయిల్కి సరిపడా చెకోడీలన్నీ వేసుకొని కొద్దిసేపు కలుపుకుండా అలా వదిలేయండి. కొద్దిసేపటికి ఆయిల్ ఆ బుడగలంతా పైనంతా పోయి చూసారు కదా ఇలా అయింది. మొత్తం ఇదంతా అలా పైన అంతా పోయి నార్మల్గా చూసారా ఇలా అయిపోయినప్పుడు మీరు ఒక గిన్నెలో నాప్కిన్ పెట్టుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేసి అప్పుడు ఒక 8 టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోండి. ఇది 1 మంత్ నుంచి 1.5 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఇదే ఇంతే కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఫ్రెష్గా 1 కప్ పిండి చేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా, అంత క్రిస్పీగా వచ్చాయి ఈ చెకోడీలని. మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.